నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఈటల రాజేందర్ గారి బర్త్డే, మార్చి 20. ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాం. చాలామంది అన్న అభిమానులు ఇక్కడ ఉన్నారు, ఎక్కడికక్కడ కట్అవుట్లు ఉన్నాయి మనకు, వీళ్ళందరిని చూడొచ్చు. జనగలం రామలింగన్న మీ అందరికి తెలుసు, గోవింద కేసీఆర్ గోవింద అని పాటను పాడి కేసీఆర్ను హుజూరాబాద్లో చిత్తు చిత్తు ఓడించడంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి జనగలం రామలింగన్న కేసీఆర్ మీద మొట్టమొదటిసారిగా ఒక పాట రాసి ఆయన చెప్పుకోలేకపోయాడు, కానీ ఆ పాట పాపులర్ అయింది, అది కూడా పాడిద్దాం. అట్లా మొన్న నియంతను గద్దె దించడంలో అత్యంత కీలక పాత్ర వహించినట్టు జనగలం రామలింగన్న మరి ఈటల అన్న బర్త్డే కోసం వచ్చినట్టున్నాడు. అడుగుదాం మరి అన్న. నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్ అన్న. ముందు కేసీఆర్ పీడ విరుగుడైనట్టునా అయిపోయిందన్న? తెలంగాణలో స్వేచ్ఛ వాయువు అయితే పిలుస్తున్నాం, అంటే ఒక దురపరిపాలన పోయింది. మేము 10 సంవత్సరాలుగా ఒక రూమ్లో బంధించి ఒకటేసారి డోర్ తీస్తే ఎంత స్వేచ్ఛ వాయువు తీసుకో, 10 సంవత్సరాలుగా అన్యంత పరిపాలన అయితే పొందబెట్టేసాం అన్న. ఒకసారి అది గుర్తు చేయండి అన్న, గోవింద పాట ఒక రెండు లైన్. గోవింద హరి గోవింద కేసీఆర్ గోవింద ప్రగతి భవను గోవింద గోవింద బిఆర్ఎస్ గోవింద టిఆర్ఎస్ గోవింద. మీరు అన్నీ అన్నీ టిఆర్ఎస్ గోవింద్ అంటే టిఆర్ఎస్ పోయి బిఆర్ఎస్ వచ్చింది, తర్వాత ప్రగతి భవన్ గోవింద్ అంటే ప్రజాభవన్ వచ్చింది, అంతే. కేసీఆర్ గోవింద్ అంటే నడిమిరికి పోయి అన్నాడు. ఇలా మరి ఈటల రాజేందర్ గారు బర్త్డే కోసం వచ్చారా? అవునా. ఎట్లా అనిపించింది సెలబ్రేషన్? వేలాది మంది జనం వచ్చారు పొద్దు నుంచి ఇప్పటివరకు కూడా. ఇంకా అక్కడ ఒక పండగ వాతావరణం ఉందన్న, అంటే ఈటల రాజేందర్ బర్త్డే అంటే మా ఈ తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజల మా ఇంట్లో కూడా ఈరోజు బర్త్డే అవుతుందన్న సంబరపడుతున్నారు. మార్చి 20 చాలామంది నేను కలిస్తే అన్నా, హుజూరాబాద్ నుంచి వచ్చినాం, గజ్వేల్ నుంచి వచ్చినాం, మానుకొండూరు నుంచి వచ్చినాం, కరీంనగర్ నుంచి వచ్చినాం, మల్కాజ్గిరి నుంచి వచ్చినామని చాలా దూరం మహబూబ్ నగర్ అట, వనపర్తి అట, నల్గొండ అట. అవును. 10 జిల్లాల నుంచి ప్రతిరోజు ప్రతిసారి బర్త్డే ఎట్లా ఉంటుంది? మీరు ఎన్నిసార్లు ఇచ్చారు? మేము గత 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. 7 నెలల నుంచి మీరు రెగ్యులర్ వస్తారా? వస్తాం. కానీ ఈ మధ్య లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా జనసంద్రం ఎక్కువ ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఏదో పాట పడినట్టున్నారు లోపల ఇటల రాజేందర్ గారు పాడిన, ఏంటంటే రేపు మల్కాజ్గిరిలో పాప హుజూరాబాద్ ప్రజలు కూడా చిన్న తప్పు చేశారు అంటే తెలవలే వాళ్ళకు, ఏదో మాయాలో కొంచెం అటు ఇటు అయిపోయి అక్కడ ఓడిపోయిన కూడా మల్కాజ్గిరిలో ఇటల రాజేందర్ సార్ గెలుస్తాడు. దాని మీదే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, ఈటల నా పేదెవరు, జనం బాధలు తెలిసినవాడా పేదెవరు, ఈటల నా పేదెవరు, జనం మనిషివి జన ప్రభంజనానివి, జనం కోసమే జన్మనెత్తిన కారణ జన్ముడివి, మా ఈటల రాజన్నవి అన్నని ఆ పేదెవరు, ఈటల నా పేదెవరు. అసలు బాగా వాడింది కదా, క్లాస్ ఫోటోస్ ఉన్నాయి. ఎట్లా అంటే ఎప్పుడు రాసిన పాట? ఇది ఉన్నత ఒక దగ్గర ఉన్నది, దాన్ని సార్ మీద ఆరోజు రాసి. ఎందుకు ఈటల రాజేందర్ అన్న గురించి అంటే మీకు అంత అభిమానం ఎందుకంటే అంత ప్రజానాయకుడు అన్న? అంటే చాలా మంది ప్రజానాయకులు కదండి, ప్రజానాయకులు ఉన్నారు కానీ ప్రజా ముసుగులో కొంత స్వార్థంగా ఆలోచించారు, కానీ తన జీవితమే ఒక అంటే మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు సోకాళ్ళు ఎవరైతే లీడర్ ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ లీడర్లు అని చెప్పుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీలో పదవి పంపించిన లీడర్లు వాళ్ళకు కూడా అన్నం పెట్టినడు ఈటల, వాళ్ళ కాళ్ళకు చెప్పులు ఇప్పించిండు, బట్టలు ఇప్పించిండు, జైల్లో ఉంటే బెయిల్ ఇప్పించిండు, కప్ప నుంచి మేము ఈటల రాదని చూస్తున్నాం. మళ్ళీ ముఖ్యంగా మన కరోనా టైంలో, కరోనా టైం వచ్చినప్పుడు సారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత ఈ కుటుంబం ఈ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎవరు ఒక్కరు కూడా బయటకు వచ్చి పనిచేయాలి అంటే కరోనా చూస్తే చచ్చిపోతామని. కానీ ఆ కరోనా టైంలో కూడా ప్రతి హాస్పిటల్ సందర్శించి గాంధీ ఉస్మానియా టీమ్స్ ప్రతి హాస్పిటల్లో కాలుకు బలపం కట్టుకొని తిరిగి రోగులు పరామర్శించి వాళ్ళు ధైర్యం నింపిన మహా నాయకుడు ఈటల రాజేందర్ అన్న. అట్లా మీకు చాలా ఇష్టం? చాలా అంటే ప్రజా ఇప్పుడు మీరు చూడండి రోజు 500 మంది అన్నం తింటారు ఇక్కడ, 500 మంది మినిమం. అది అంటే ఫస్ట్ అన్నం కలిసినప్పుడు ఫస్ట్ ఒకటే మాట్లాడు, ఫస్ట్ అన్నం తిన్నారా టిఫిన్ చేసినట్టు, మార్నింగ్ వచ్చి టిఫిన్ చేసినా అంటాడు, మధ్యాహ్నం వచ్చి అన్నం తిన్న ఫస్ట్ తిన్న తర్వాతనే మాట్లాడదా అంటాడు. అలాంటి మంచి గుణం వ్యక్తి. ఎట్లా మల్కాజ్గిరిలో ఎట్లా గెలుస్తారు అనుకుంటారు? మరి ఇక్కడ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. మరి మీరు ఎట్లా గెలిపిద్దాం? బీఆర్ఎస్ అయిపోయింది ఇక, ఈ 15 రోజుల్లో బీఆర్ఎస్ పని కూడా గోయిందా? అంతేనా అసెంబ్లీలో? ఎందుకంటే
వాస్తవానికి మనం ఎందుకంటే చరిత్ర కాలచక్రం తిరుగుద్దన, ఇలా ఆదివారం వచ్చింది, రేపు సోమవారం మళ్ళీ ఆదివారం వస్తుంది. కేసీఆర్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన మన హరీష్ రావు అంటుండు, ప్రతిపక్షాలు ఉండొద్దా, ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే అంత ప్రజాస్వామ్యం కొట్లాడుతుంది. కనీసం బుద్ధి, మాకు అసలు నిజంగా ఆ టీవీ వల్ల కొట్టబుద్ది ఆ మాటలు చూస్తుంటే. ఎందుకంటే నువ్వు ఇలా నీకు ఫస్ట్ మ్యాండేట్ ఇచ్చినారు, నా సీట్లు గెలిపిస్తే నువ్వేం చేసినావు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకుండా చేసినావు, మళ్ళీ సెకండ్ టైం 84 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసినావు, మరి ఇలా నీకు ఎందుకంటే తన ఒక రాయి ఆకాశం మీదకి రాయిస్తే మన మీదకే పడుతుంది. నువ్వు అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కినావో, ఇలా నీ గొంతు అట్ట నొక్కుతుంది, ఇలా నీ బిడ్డపై కవిత తీహార్ జైల్లో వారులతో ఉంటుంది. బీజేపీ అన్యాయంగా హరీష్ రావు కేటీఆర్ అంటున్నాడు, హరీష్ రావు కేటీఆర్ కాదు, కవిత ఒక ఇంటర్వ్యూలో చూసిన మాకు ఉండడానికి ఇల్లు లేదు, కిరాయికి ఉంటున్నాను. ఇది కూడా కిరాయి, ఇల్లు కూడా కిరాయి, మరి ఇలా ఉన్న ఇల్లు కిరాయిదేనా? అది ఇది కాదు కిరాయిదేనా? కొన్ని వేల కాంట్రాక్ట్ వేల కోట్లు, ఇలా మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పాటలు పాడినామో. ఒకనాడు కవితమ్మ మొన్న నాకు ఫోన్ చేసింది, జ్యోతిరావు పూల విగ్రహం పెట్టాలి రామలింగం అని నువ్వు ప్రోగ్రాంలో నాకు ఫోన్ మాట్లాడింది. నేను ఏమన్నా నాకు అర్థం కాలే, 10 సంవత్సరాలు నువ్వు అధికారం ఉండి, 10 ఏళ్ళు మీరు పదవులు అనిపించి, 10 ఏళ్ళు మీ దగ్గర పవర్ పెట్టుకొని అయ్యాలి రాని గుర్తు జ్యోతిరావు పూలే, ఇవాళ నీకు గుర్తొచ్చాడు అంటే ఇవాళ వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు గుర్తొచ్చే వాళ్ళు అంటే బడుగు బలహీన వర్గాలు. ఎందుకంటే మళ్ళీ ఓట్ల సంగతి కాదు, వీళ్ళు దొరలు, వీళ్ళు రోడ్లకెక్కి ధర్నాలు ఏరు, బీసీలు ఎస్సీ వీళ్ళైతే ఉజ్జుగొలితే పోతారన్న కాన్సెప్ట్ వాళ్ళు. కానీ ఇంకా నమ్మే పరిస్థితి తెలంగాణ లేదన్నా. మొత్తానికైతే ఒక కోట కూలిపెట్టి కోట కూలగొట్టాం అంటే ఎవరైతే తెలంగాణ సమాజం కోరుకున్నదో ఈ నియంత ఉండొద్దు అని, అది మాత్రం మంచి సంతోషకరమైన వార్త తెలంగాణ నిరుద్యోగులకైతే, ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి కూడా. నేను ఒక మంచి పాట పాడాను అంటే, మీరు కేసీఆర్ మీద ఫస్ట్ సారి రాసి దాన్ని మీ పేరు చెప్పుకోలేదు ఇక్కడ, ఈ పాట రాయడం వెనక కూడా ఉంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే నేను ధర్వంజన కూర్చొని రాసి ఉంటుంది మీ పాట. అమ్మా మా తెలంగాణ మాగమైతివమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బందీవైతివమ్మా, దొరల గడీలను కూల్చివేసిన చరిత్ర నాడు, నిన్ను దొరల గడిలో బందిని చేసిన దరిద్రమీనాడు, పూట పూటకో మాట చెప్పిన ఓర్చుకుంటిమమ్మా, నిన్ను విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తిమమ్మా, తెలంగాణకు కాపల కుక్కై ఉంటనంటే నమ్మా, దళిత బిడ్డడే ముఖ్యమంత్రి అంటే నమ్మిపోతిమమ్మా, అమరుల త్యాగం మరచిపోయెను, దొరల పాలన మళ్ళీ తెచ్చెను, ఎక్కడ చూసిన నలుగురే నలు దిక్కులాకలి చావులే, మా తెలంగాణ మా ఆగమైతివమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బందివైతివమ్మా. సూపర్ అన్న. కవితమ్మ మీద కూడా మీరు పాడినట్టున్నారు అప్పట్లో, కవితమ్మ కవితమ్మ. అది కాదు, నేను అది కాదు, చిన్నారి పొన్నారి కవితమ్మ నిన్నెవరు కొట్టారమ్మా, చిన్నారి పొన్నారి కవితమ్మ నిన్ను ఒళ్ళు కొట్టారమ్మా, ఈడి నన్ను కొడుకుతుంది బా డాడీ, వీడి నన్ను ఎతుకుతుంది డాడీ, ఊరుకో చిన్ని బిడ్డ నేను ఉండంగా ఏమి కాదు బిడ్డ, చిన్నారి పొన్నారి కవితమ్మ నిన్నెవరు తిట్టారమ్మా. అంటే అలా ముఖ్యమంత్రిని కాబట్టి నీకేం కాదులే బిడ్డ, నువ్వు దేశం మొత్తం పట్టి దోసుకున్నా ఎవ్వరేం చేయలేరు, నేను ముఖ్యమంత్రి ఉన్నా, నీ అన్న మంత్రి ఉండు, నీ బావ మంత్రిగా ఉన్నాడు, మా సడకుడు కొడుకు ఎంపీగా ఉన్నాడు, మనకేం కాదనుకోడు. కానీ ఇలా అయిపోయింది, పవర్ ఉన్నంత వరకు పాలిటిక్స్ అంటే వాళ్ళు దొరకకుండా మేనేజ్ చేశారు, వ్యవస్థలు మొత్తం మేనేజ్ చేశారు, ఇలా వ్యవస్థ మేనేజ్ చేసానికి ఏం లేదు. మీరందరూ ఏదో అది యాదృచ్ఛకం అంటారు, కేటీఆర్ ప్రచారం పోతాడు ఒకరు రథంలో పోయి కింద పడి మేము అప్పుడే అనుకున్నాం అమ్మా ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఆర్మూర్ జీవన్ అయితే కింద పడరు అయ్యాలి అనుకున్నాం, అమ్మా ఈ ప్రభుత్వం పడిపోతుంది అనుకున్నాం. ఓడిపోయిన తెల్లారే నైట్ నాకు తెలిసి కేసీఆర్ కింద పడలే, వీళ్ళు కొట్టుకుంటుంది ఇంట్లో, ఇంట్లో చేసి కొట్టిరు కొట్టిరు అంతే. నేను లేకుంటే ఆయన ఇన్ని రోజులు పడనా ఆయన అయ్యాలే పడతాడు, ఓడిపోయాడు అని ఆ విధంగా జరుగుంటుందని మా. ఇంకా హరీష్ రావు గురించి ఏమైనా పాట పాట ఏమన్న వాళ్ళ గురించి వద్దనా, ఇంకా ఎందుకంటే ఇన్ని పాడింది ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో వస్తాడన్న, ఎంపీ ఎలక్షన్ వచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మి పరిస్థితి లేదన్నా, ఇలా మళ్ళీ నిన్ను అంటుండు కదా ఏది, మళ్ళీ నీ పెట్రోల్ పోసుకుంటాను ఏదో పేపర్ చదివినా, ఇలా మన గాయకుడు పాడతాడు, అగ్గి పెట్టె దొరకలేదా అల్లుడు హరీషుకు,
మా బిడ్డల చంపినాడు రెచ్చగొట్టి ఎందుకు, పదవి ఓడిపోయిన పదవులు వచ్చే బిడ్డ కవితమ్మకు ఎంత చదువు రా చదివినా ఒక్క కొలువు రాలేదెందుకు. తారలకే తారకుడు మా తారక రాముడు, తారలకే తారకుడు మా తారక రాముడు, మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు. ఇలా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా మళ్ళీ కాదన్న, కేసీఆర్ దగ్గర ఉండి రాయిపించి నేర్పించండి. మీరు పాడేటోళ్ళు రాసేటోళ్ళు కూడా భలే రాస్తారు అంట కదా. ఇప్పుడు మామూలుగా మనిషి గుణం, మనిషి సహజ గుణం ఏంటంటే, ఇక్కడ పప్పు ఉంటుంది, అక్కడ మటన్ బిర్యానీ ఉంటుంది. మనం ఏం దేని ప్రిఫర్ చేస్తాం, మటన్ బిర్యానీ తిందాం అంటాం. మామూలుగా ఇక్కడ ఏం లేకుండా అక్కడ పప్పు ఉంటే అదే తిన అనిపిస్తాం. ఇలా ఎదురుగా ముందు కూర్చోబెట్టి గల్లికి ఒక వయసు, అక్కడ ఏదో చిన్న ఆపద వచ్చే సాపద వచ్చే దిగులు ఉంటే ఏమనిపిస్తుంది, రేపు ఒక పెగ్గర నేర్చుకుందాం బీర్ దాదా. అట్లా అట్లా కంటిన్యూగా అయిపోయింది. 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించి పెట్టుకుంటూ కేసీఆర్ ఎలా ఎలా తాగుబోతాడు అని తిట్టారు. బిడ్డ నన్ను తాగుబోతాడు, నన్ను మీరందరూ కూడా తాగాలని తాగుతాడు చేసి అందరం తాగుతుంది అనటోడు ఉన్నాడు అంతే. ఇప్పుడు నిజంగా రాష్ట్రంలో చాలా మంది తాగుతారు కదా మరి అన్న. మీకు పాపం కేసీఆర్ ఒక్కోడే మొత్తం రాష్ట్రంలో ఉన్న మంది అంతా తాగినట్టు అన్న, తాగుబోతు తాగుబోతని అన్న. ఎలా మీకు చూసిండు రాష్ట్రం అన్న, గల్లీ దాటింది రోల్ లిక్కరు బుడ్డి, నేడు ఢిల్లీ చేరింది రోల్ లిక్కరు బుడ్డి. అంటే గల్లీలో ఉన్న బిజినెస్ అడిగి ఏంటంటే ఢిల్లీ దాకా పోయింది. అంటే వాస్తవానికి కేజ్రీవాల్ ఒక ప్రజాస్వామ్యంగా కొంచెం మంచి పరిపాలన చేస్తారు, కానీ కేజ్రీవాల్ కూడా ఇలా మంచి కూడా చెడగొట్టారు. అందుకే అంతే చెడ్డోడు సావాసం చేస్తే మంచి కూడా చెడిపోయాడు, మంచి కూడా చెడిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ అని దేశం మొత్తం ప్రధానమంత్రి అయితే అని అటు ఇటు మొత్తం తిరిగాడు. ఇలా వీరు ఇప్పుడు నిజమైన నాయకులు రాష్ట్రాలకు ఉన్న నాయకులు ఏమనుకుంటారంటే, అమ్మ షెడ్ను దూరం పెట్టుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఉన్న రైతు సంఘ నేతలు అందరూ, అమ్మ ఈ షెడ్ తోడు మనం దోస్తం చేస్తే మన షెడ్లో అయిపోతుంది, వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ రాయన విషయం. రైట్, లాస్ట్కి ఒక పాట. ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడు మన రాజకీయం ఓడిపోయాడు, ఆ పార్టీ మరొక టీడీపీ పార్టీ కావాలా తెలంగాణలో? అయిపోతుందన్న మీ పాటలు. ఇప్పుడు ఈ పాట వాడితే విని బాగా మన తెలంగాణ యువకులంతా విని కసిగట్టి పసిగట్టి మొత్తం పామ్ హౌజ్లోనే జీవితాంతం ఉండాల, డోరేసి మొత్తం పైనుంచి కూడా కప్పేసి అందులోనే ఉంచి తాగి. నేను చెప్పినా కదా అది ఇప్పుడు మన మన అన్న వీరన్న మారోజు వీరన్న రాసిన పాట, బాంచోళ్ళని బంధామేసి శూద్రులుగా ముద్ర వేసి మన తాతల తండ్రుల నుంచి మన బతుకులు మంటల గలిపి పైకొచ్చిన పెద్దరీకమిది పడగట్టి పొడగొట్టుతున్నది అగ్రకుల విషము గక్కుతున్నది అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు, అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు, మా ఈ తో పుట్టినోన్ని మల్లే పువ్వులే గడిగి ఎగదుడిసి దీగా దుడిసి జీడీ మంటలను చూపి, జీడీ మంటలను చూపి దిష్టి పూసలను గట్టి మంత్రాసానులై మన తల్లులు సేవను చేస్తే పెరిగి పెద్దగయి దొరలెక్క నిలుగుతున్నారు. ఇలా ఎందుకంటే ఈ దొరలు ఇలా రేపు రేవంత్ రెడ్డి సార్, రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు వరకు అది ఇంకా 100 రోజులే కానా కొంచెం నో కామెంట్, నో కామెంట్. ఎందుకంటే వచ్చారు ఇప్పుడు మన టీఆర్ఎస్ కూడా అన్నారు కదా, ఏమన్నా మేము ఇప్పుడే పుట్టాం, 6 నెలల పిల్ల ఉరుకుతాడా, 6 నెలలకు ఉరుకుతాడా అని అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా అయ్యింది. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్యం అంటారు, ఇష్టం వచ్చినట్టు తిడుతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ స్వర్ణయుగం, కేసీఆర్ యుగం అన్న దండం పెడతానా? ఆయన బహుజనుడు కాదు, నాకు మేము అయ్యాలని అనుకున్నాం అన్న. కేసీఆర్ ఏదో ఎత్తుగాడేసే ఇలా దళితుల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని బిఎస్పి పార్టీని పెట్టించింది కేసీఆర్. కాన్సీరామ్ పెట్టింది కానీ ఇక్కడ పెట్టించింది మాత్రం కేసీఆరే. అది మాత్రం నగ్న సత్యం. ఇలా ఎందుకంటే కళ్ళ కొట్టొచ్చి ఓపడుతుందన్న. మన్నటిదాకా తిట్టిన వాళ్ళు ఇలా పాడబడి ఒకనాడు, అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా, కత్తి మనది సుత్తె మనది పలుగు మనది పార మనది హో బండి మనదిరా బండెడ్లు మనయిరా అని ఆమె నల్గొండ సభల. ఈ దొర ఏందిరో వాని పీకుడేందిరా, మరి దగ్గరకు ఏం పీకుతాడు ఎవరిని పీకుట్లు అమ్మను కూడా. బహుజనులు కూడా పాపం బాగా నమ్మిర్రన్న, ఏ వాదం వస్తే బహుజన నమ్ముతున్నారు. ఇక మాకు నిజమైన నాయకుడు పాపం మా ఈటర రాజేంద్ర సార్ అన్న. ఇలా ప్రజా గుంతుకని హుజరాబాద్ ఓడగొట్టుకురు, గజ్వేల ఓడగొట్టుకురు, ఆ ప్రజాస్వామ్యాన్ని రేపు మల్కాజ్గిరిలో బతికించుకుంటున్న ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు మేధావులు అందరూ కూడా మల్కాజ్గిరిలో మాత్రం ఇటర్ రాజేంద్ర సార్ గెలుస్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ అన్న. ఫైనల్ గా గోవింద పాట ఒక్కటి పాడే ఫినిష్ చేయండి. అయిపోయింది మన వాళ్ళందరూ ఇంటర్ కదా అంతా. అయ్యాలి ఏంది, లక్ష కొలువులు గోవింద, 3 ఎకరాల భూమి గోవింద.
దళితుల బతుకులు గోవింద, పేదల బతుకులు గోవింద, గోవింద హరి గోవింద, ప్రగతి భవను గోవింద.